దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచామని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం, బొండం పైనున్న చర్మం, పీచు మనలోని మాంసం, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ, పెంగలి, సుహుమ్న అనే నాడులు. విన్నారు కదా కొబ్బరికాయ యొక్క విశిష్టత. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.